అమరావతిలోని సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 11వ వేతన సవరణ సంఘానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వేతన సంఘం బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించింది. దీనివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు లాభం జరగనుంది. అయితే ఈ సందర్భంగానే బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. May 5 నుంచి June 4 వరకు ఉద్యోగుల బదిలీలకు ఓకే చెప్పేసింది ప్రభుత్వం. పరస్పర బదిలీలు, ప్రత్యేక విజ్ఞప్తులపై ట్రాన్స్ఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికే బదిలీలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వం చెప్పింది. మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలకు మాత్రం మొండి చేయి చూపించింది. వారికి ఈసారి అనుమతి లేదని, అయితే కొన్ని ప్రత్యేక కారణాలు, ఇబ్బందులు ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పారు. భార్యాభర్తల విషయానికొస్తే కనీసం 8 ఏళ్ల బదిలీ కాల వ్యత్యాసం ఉంటేనే అవకాశం ఉంటుందని ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ ట్రాన్స్ఫర్లు వర్తించవు అని చెప్పారు. జూన్ తర్వాత మళ్లీ ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.